రైతు రుణమాఫీని డైవర్ట్ చేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు ఎత్తులు వేస్తున్నాయా? కేబినెట్ రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం బీఆర్ఎస్ కు మింగుడు పడటం లేదా? వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూ కడుతూ ఉండటంతో కల్వకుంట్ల దొరకు నిద్ర పట్టడం లేదా? కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి కేసీఆర్ బీజేపీతో ములాఖాత్ కు వెళ్లడానికి రెడీ అయిపోయారా? కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ కీలక నేతలు బీజేపీలోకి వెళ్తారని జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తారా? కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూల్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తోంది. కేసీఆర్ కట్టుకున్న గడీలకు గండి కొట్టి ప్రజలకు ప్రజా పాలన అందిస్తూ ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళుతోంది. రైతు రుణమాఫీ రైతాంగానికి వరంలా మారితే కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ పార్టీ మైలేజ్ పెంచుతోంది. ఇది జీర్ణించుకోలేని కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ ప్రజా సంక్షేమాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో పడ్డారని టాక్ వినిపిస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల సెంటిమెంట్ రగిలించి 2 దఫాలుగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ 10 ఏళ్లలో 6 విడతలుగా 11,930 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత రేవంత్ రెడ్డి సర్కారుకు మాత్రమే దక్కుతుంది. దేశ చరిత్రలో ఇదో మైలురాయి. ఏకంగా 32,000 కోట్లు ఒకే దఫాలో రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోనున్నారు సీఎం. రేవంత్ రెడ్డి లైఫ్ స్టైల్ చాలా సింపుల్ గా ఉంటుంది. నడకలోను, నడతలోను, నడవడికలోను చాలా సింపుల్ గా ఉండే లీడర్. ఆర్భాటాలకు, భేషజాలకు చాలా దూరంగా ఉంటారు. 10 మందిలో ఇట్టే కలిసిపోయే తత్వం ఆయనది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన పద్ధతిలో మార్పేమీ రాలేదు. పాలనలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సీఎంగా రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నాయి. పాలన అంశంలో రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలను ఇటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయవేత్తలు, అటు ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్ టీం కుట్ర రాజకీయాలు చేయటానికి ప్రయత్నిస్తోందన్న విమర్శలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించగా అందులో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. భద్రాచలం, బాన్సువాడ, స్టేషన్ కన్పూర్, జగిత్యాల, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దాంతో కేసీఆర్ టీంలో ఇప్పటికే 33 మంది మాత్రమే మిగిలారు. రాబోయే రోజుల్లో లెక్కలు తారుమారై ఏకంగా బీఆర్ఎస్ సిఎల్పీలు విలీనమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో కేసీఆర్ కు భవిష్యత్ కళ్ల ముందే కనిపిస్తూ ఉనికి చాటుకోవటానికి తాపత్రయపడుతున్నారట. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ కు బ్రేకులు వెయ్యాలన్నా, కాంగ్రెస్ లోకి వెళ్లకుండా తమ పార్టీ నేతలను అడ్డుకోవాలన్నా, విచారణల నుంచి తప్పించుకోవాలన్నా బీజేపీనే దిక్కుగా కనిపిస్తుందట కేసీఆర్ కుటుంబానికి. అందులో భాగంగానే కీలక నేత హరీష్ రావు కమలం పార్టీతో మంతనాలు జరుపుతున్నట్టు ఇటు బీజేపీలు అటు బీఆర్ఎస్ లోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ ప్రచారం సాగుతోంది. ఆ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారా? మెజార్టీ శాసనసభ సభ్యులను బీజేపీలోకి తీసుకెళ్తారా? కాషాయ తీర్థం పుచ్చుకుని కాంగ్రెస్ పై అస్త్రాలను సిద్ధం చేసుకుంటారా? లేదా కేసీఆర్ జిమ్మిక్కులకు హరీష్ రావు కూడా బలవుతారా అన్న చర్చ మొదలైంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోలు, గొర్రెల స్కామ్, లిక్కర్ స్కామ్, హెల్త్, ఎడ్యుకేషన్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందులో కొన్నింటిపై విచారణలు సైతం జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత 100 రోజులకు పైబడే జైల్లోనే ఉన్నారు. వస్తున్న విచారణలతో కేసీఆర్ ముద్దాయిగా బోనులో నిలబడతాడా? కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజా కోర్టులో బహిర్గతం చేస్తుందా అనే 125,000 ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ ప్రజల ముందు ముద్దాయిగా నిలబడటం కంటే ముందే బీజేపీతో ములాఖత్ అయితే గట్టెక్కొచ్చన్న అంచనాల్లో కేసీఆర్ టీం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఖాళీ కాకుండా నేతలెవరూ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఈ 5 ఏళ్లు పార్టీని, పార్టీ క్యాడర్ను కాపాడుకునేందుకు బీజేపీనే సరైన వేదికగా భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ బలంగా జరుగుతోంది. అంతేకాదు ఫామ్ హౌస్ కు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడుతున్న కేసీఆర్ బీజేపీతో టచ్ లో ఉండాలని వారికి సంకేతాలిస్తున్నారనే టాక్ బీఆర్ఎస్ భవన్లో వినిపిస్తోంది.
మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందాలపై జరుగుతున్న ప్రచారం ఆ రెండు పార్టీల వర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్, సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ రెండు పార్టీలు విలవిల్లాడుతున్నాయి. ఆ క్రమంలో రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe BigTV channel.